మీరు పొలిటీషియన్ అని ఇంట్రడ్యూస్ చేయాలా చూసిన ఇంట్రడ్యూస్ చేయాలా హీరో అని కారణం ఎవరి ఇన్స్పిరేషన్ ఆ టోపీ మీరు పెట్టుకోవడానికి రీజన్ సిక్స్టీ వన్ అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు సిక్స్టీ ప్లస్లో ఉన్నారు కానీ అట్లా లేరు బాగా వస్తుందండి ఇందుకు సినిమా తీయాలనే కోరిక ఎందుకు వచ్చింది మీరు ఉంటాయా ఉంటాయి అవి ఏం చేస్తాయంటే అవి కనిపించాయి నా మీద అటాక్ చేస్తే ప్రేతాత్మ టీఆర్ఎస్కి లేదు కి లేదంటే ఇంకో పార్టీ ఆ పార్టీ ఏంటి నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ ఫైవ్ స్పెషల్ ఇంటర్వ్యూ నేను మేము వెంకటగణ వరకు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు పంజాల జయహింద్ గౌడ్ గారు ప్రముఖ ప్రొడ్యూసర్ హీరో పొలిటీషియన్ వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నామండి మీరు బాగున్నారా ఫైన్ ఓకే మీరు పొలిటీషియన్ అని ఇంట్రడ్యూస్ చేయాలా ప్రొడ్యూసర్ అని ఇంట్రడ్యూస్ చేయాలా హీరో అని చేయాలా గౌడ సంఘం నేతని ఇంట్రడ్యూస్ చేయాలా ఇప్పుడు అన్ని ఉన్నాయి ఇందులో నేను ఫస్ట్ గౌడ సంఘం ఫస్ట్ యూత్ కాంగ్రెస్ తర్వాత గౌడ సంఘం లీడరు తర్వాత సినిమా ఇప్పుడు నేషనల్ పార్టీ పెట్టిన నాలుగు ఉన్నాయి నీకేది నచ్చితే అది అడుగు చెప్తా అంటే స్పెసిఫిక్గా పలానా అని చెప్పాలంటే ఎట్లా మిమ్మల్ని పలానా అంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఇండియన్ ఐక్యతా పార్టీ పెట్టినా అవును ఎందుకని పెట్టినామని అడుగు చెప్తా కారణం అడుగుతా అవి అన్నీ అడిగే ముందు ఫస్ట్ ఒక ఒక పది నిమిషాలు మీ పర్సనల్గా మీరు ఎవరి ఇన్స్పిరేషన్ ఆ టోపీ మీరు పెట్టుకోవడానికి రీజన్ ఇది పీర్ల పండుగ వస్తుంది అవును మా దగ్గర తెలంగాణ పీర్ల పండుగ అంటాం హసేను హుస్సేని హస్సేను హుస్సేను ముస్లింల రెండు ఉంటాయి ఒక తెగకు చెందినటువంటి ఆస్సేను హుసేన్ ఏం చేసిండ్రంటే వాళ్ళు మంచి పనులు చేస్తున్నారు ఆ పీరియడ్ అయితే ఒక రాజు ఏం చేసిండ్రంటే మేముండగా నువ్వెందుకు మంచి పనులు చేస్తావు అని చెప్పేసి ఇద్దరు అన్నదమ్ములను చంపేసి వాళ్ళ తలకాయలకు ఒక కట్టె కొట్టి సంవత్సరం సంవత్సరం పీర్ల పండుగ వస్తే చూసినావా ఆ పీర్ల పండుగ చేసుకుని ఆస్సేని హుసేని పీరు మా ఇంటికి అంటే నేను సిక్స్టీ వన్లో పుట్టినా కదా ఆ పీర్ల పండుగ నాడు ఫ్యాతాల్ అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు సిక్స్టీ ప్లస్లో ఉన్నారు అని అట్లా లేరు ఏదో బాగా వస్తుందండి అయితే ఆ పీర్లు మా ఇంటికి వచ్చేది ఇవన్నీ లేచిన వస్తాయి కళ్ళ లెక్కించి ఇట్లా ఉప్పెని లెక్కొస్తుంది ఆపుకుంటా ఏడుస్తుంటే ఏడేందుకు పిచ్చోడు అనుకుంటారు అంటే ఒక పూర్వజన్మ సుకృతంలో వాళ్ళకు అన్యాయం జరిగింది వాళ్ళను చంపి సంవత్సరానికి ఒకసారి వాళ్ళ యొక్క జ్ఞాపకార్థం చేసేదే పీర్ల పండుగ ఆ హసేను హుస్సేన్ అనేటోళ్ళు వాళ్ళ కమ్యూనిటీలో ఇంటున్నావా ఆ కమిటీ వాళ్ళు పెట్టుకునే టోపీ ఇది ఇండియన్ ఐక్యత పార్టీ అంటే ఇది ముస్లిము ఇది హిందూ ఇది సిక్కు ఓకే గడ్డం ఇది క్రిస్టియన్ నాకు అందరు సమానమే అంటే మీరు ఇంత ఐడియా అంటే ప్రతి ఒక్క సింబాలిక్ అన్నీ కలిసే విధంగా ఇదేమో ముస్లిం అవును బొట్టు పెట్టుకున్నారు కాబట్టి హిందూ గడ్డము సిక్ వైట్ వైట్ అండ్ వైట్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి క్రిస్టియన్ అంటే ఆల్ పార్టీస్ ఆల్ రిలీజియన్స్ అంటే మీరు మీలో ఇంక్లూడ్ అయి ఉన్నాయి అవును అంతే కదా అవును సో బాగుంది అంటే దీని అసలు మామూలుగా లుక్ కోసం ఇప్పుడు మనకి తెలంగాణలో సంతోష్ రెడ్డి గారు పెట్టుకున్నాడు సంతోష్ రావు ఐ థింక్ సంతోష్ రెడ్డి సంతోష్ రెడ్డి నిజామాబాద్ నుంచి నిజామాబాద్ మంత్రి కూడా చేశారు ఆయన పెట్టుకునేవాళ్ళు ఎంజీఆర్ పెట్టేవాళ్ళు ఎస్ కరుణానిధి పెట్టేవాళ్ళు ఎస్ కొన్నాళ్ళు సినిమా ప్రొడ్యూసర్లో రామారావు గారు సుబ్బారావు గారు అచ్చా సీనియర్ ప్రొడ్యూసర్ ఎన్టీఆర్ టైంలో ప్రొడ్యూసర్ ఆయన ఇంకా రేర్ అది అవును అంటే షో కోసమా అనుకున్నా నేను కాదు ఎందుకంటే నేనేమంటున్నా అంటే ఈ మతాలు ఒక వేలేళ్ళ కింద మతాలు కులాలు లేవు కొంతమంది మత పెద్దలు కుల పెద్దలు ఈ మతాలను తీసుకొచ్చారు క్రిస్టియన్ అని ముస్లిం అని హిందూ అని సిక్ అని వింటున్నావా భగవంతుని దృష్టిలో మానవుడు ఆడమగని ఒక మతం వీళ్ళందరూ మతం మగ మతం అంతే అంతే రెండు మతాలు అంతే వీళ్ళు ఏం చేసిరు క్రిస్టియన్స్ చనిపోయానికి ఏం అంటే క్రిస్టియన్ యేసు యేసు ప్రాభు చచ్చిపోయింది కదా వాళ్ళ ఫాలోయర్స్ ఏం యేసు యేసుప్రాబుయే ప్రపంచం అని చెప్పేసి ప్రచారం చేసుకొని వింటున్నావా ఇప్పుడు నూట నలభై ఐదు నూట యాభై దేశాలలో ప్రధానమంత్రులు క్రిస్టియన్స్ ఇప్పుడు అయిపోయిందా మహమ్మద్ ప్రవక్త కూడా ప్రతి కమ్యూనిటీలో గొప్ప గొప్పలు పుట్టించుడు ఆ భగవంతుడు మహమ్మద్ ప్రవక్త కూడా పుట్టిండు ముస్లిం కమ్యూనిటీల కమ్యూనిటీల వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఏం చేశారు అంటే మహమ్మద్ ప్రవక్తను ముందు పెట్టుకొని వాళ్ళ యొక్క ముస్లిం ఇజాన్ని డెవలప్ చేశారు హిందువుల ఇజాన్ని ఏం చేశారు అంటే ఈ బ్రాహ్మణ్స్ అనేటోళ్ళు వేరే దేశ పల్లెలు ఏంటన్నా ఆర్యులు వాళ్ళు వాళ్ళు వచ్చి హిందూ ఇజాన్ని డెవలప్ చేశారు అయితే క్రిస్టి ముస్లిమ్స్ ఏమో దాదాపు నలభై ఐదు దేశాలు యాభై ఐదు దేశాలకు ప్రధానమంత్రులు ఇండియా అంటే హిందూ దేశం అంటే వీళ్ళు ఏం చేసిర్రు అంటే పంచభూతాలనే మనం పూజించేటోళ్ళమండి ఒక ఆరు వేల సంవత్సరాల క్రితం దేవుడు లేడు సూర్యుడు అంటే తెలుసు కదా అయితే వీళ్ళు ఏం చేసిరు అంటే కొంతమంది స్వార్థపరులు మహానుభావులు పుట్టిండ్రు కదా మహానుభావులు అంటే ఒక రాముడు ఒక మహానుభావుడే మహమ్మద్ ప్రవక్త మహానుభావుడే క్రిస్టియన్ వాళ్ళని వాళ్ళను పెట్టుకొని మతాలను క్రియేట్ చేసింది తప్ప దేవుడు పెట్టిన మతాలు కావు దాంతో రాజకీయం చేసుకుంటున్నారు ఇప్పుడు ఏమైందో అంటే ఈ మత పిచ్చి ఎక్కువైపోయి మన రష్యా ఉక్రెయిన్ ఏమైందో ఈ చైనా వాడు ఏం చేస్తుండు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాడు అమెరికా వాడు ఇండియాకు సపోర్ట్ చేస్తాడు అమెరికా వాడు ఏం చేస్తాడు విమానాలు యుద్ధ విమానాలు రాకెట్ ప్రొడక్షన్ చేసి పాకిస్తాన్ కంపుతాడు హిందుస్థాన్ చైనా చైనావాడు అంటే రాబోయే పది పదిహేను ఏళ్ళల్లా మన ఇండియా పాకిస్తాన్ అనేది ఉక్రెయిన్ అవుతుంది ఉక్రెయిన్ రష్యా ఎస్తరాలు వాళ్ళు ఎవరు సావడు ఇక్కడ ఉన్న కొట్టుకొసేస్తారు నేనేమంటున్నానంటే ఆ భగవంతుడు నాకు ఒక శక్తి ఏమి ఇచ్చాను అంటే నేను ఇది ఆప్త అంటే బిడ్డ మనం అంతా మానవులం కొట్టుకోసావాల్సిన అవసరం లేదు రాకెట్లు అవసరం లేదు ఇది ఎందుకంటే తలవారు తీసి నర్కురు యుద్ధాలు ఇప్పుడు ఎందుక ఈ బాంబులెందుకు ఎవరి మీద వేస్తావు ఆ రాకెట్లు ఎందుకు ఒకడు చచ్చిపోతాడా నువ్వు ఇంటి పెద్ద చచ్చిపోతే నీ భార్య నీ నలుగురు పిల్లలు ఒక్కసారి ఆలోచించుకొని ఆయన నీ నలుగురు పిల్లలు ఇక్కడ నువ్వు మస్తు చేస్తావు ఇద్దాము నిన్ను నమ్ముకున్న భార్య వాళ్ళ బాధ ఒక్కసారి నీ గుండెల్లో చూసుకో నీ పిల్లలు నీ నలుగురు పిల్లలు ఏమవుతుర్రు ఇలా ఉక్రెయిన్లో ఏమవుతుర్రు ఆ బాధ చూస్తే గుండె చెరువైపోతుంది ఇంటున్నావా అలాంటి రోజు భారతదేశానికి తీసుకొస్తారు ఇల్లు అది నేనేమంటున్నా ఇండియన్ ఐక్యతా పార్టీ బిడ్డ ఎవడు కొట్టుకోవద్దు చచ్చిపోవద్దు ఎవ్వరి మతం వాడు చేసుకొని ఇంకొన్ని మతాలు బలవంతంగా మార్పిచ్చుడు వాని చంపుడు ఏంది బిడ్డ ఇదంతా అవసరమా మనకు ఈ ఓట్లు ఏంది ఈ కథ ఏంది దానికోసమే అన్ని మతాలను కలుపుకొని నేను పార్టీని డెవలప్ చేస్తా ఈ యుద్ధాలు రేపు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తా ఇండియన్ ఐక్యతా పార్టీ హండ్రెడ్ పర్సెంట్ చేస్తా ఏపీ ఏపీలో కూడా ఫస్ట్ ఇక్కడ ఇది చేస్తాము ఇక దేశం మొత్తం తిరుగుతా నాకున్న పని ఏంది నా కొడుకుల పెళ్ళిలే బిడ్డల పెళ్ళిలే నాకేముంది చెప్పు గిట్ల పోయి గట్లొస్తా గట్ల పోయి గిట్లు వస్తా ఇండియా అనేది చిన్నది కదా అసలు ఏంటి మీ నేపథ్యం ఏంటి సర్దాయి సర్వాయి పాపన్న సర్దార్ పాపన్న అవును రెండు వేల ఆరులో రిలీజ్ చేశారు కదా అవును ఎందుకు సినిమా తీయాలన్న కోరిక ఎందుకు వచ్చింది ఈ సర్దార్ సర్వాయి పాప నాట వరంగల్లో దగ్గర కిల్లాషా షాపులరా ఒక మామూలు కళ్ళు గీసుకొని బతికెటాయని ఆయన పశువులగా ఆశాడు అయితే ఆ ఊరికి ఎప్పుడు పోయినంటే రెండు వేల మూడులో డీజీపీ పేర్వారం రాములకు సన్మానం అవుతుంది అక్కడ మా హోంమంత్రి దేవేందర్ గౌడ్ అక్కడ మాచర్ల జగన్నాథం అక్కడ వరంగల్ అతను గీతా కార్పొరేషన్ చైర్మన్ అక్కడ పోదాం చూద్దాం ఆ వేడుక చూద్దాం డీజీపీ రావు వేడుక అని పోతే ఆ కోటకాడికి పోతున్నాం రఘునాథ్పల్లి అని ఉంటుంది జనగాం దాటినాక అక్కడి నుంచి ఆరేడు కిలోమీటర్లు కిలాషపురం కోట ఇట్లా రోమాలన్నీ లేచిన పడుతున్నాయి ఎందుకు నిలబడుతున్నాయి అక్కడ ఎమ్మెల్యే రాజలింగం గౌడ్ చేరియాల ఎమ్మెల్యే అది గొప్ప వీరుడా గోల్కొండని జయించిండు ఇక్కడ ఉరంగల్లు ఇరవై ఐదు ఏళ్ళు పరిపాలించిండు ఇట్లా ఇట్లా వేసిండు శివాజీ కంటే గొప్పోడిని కోటలు కట్టిండు అన్నీ చెప్పిండు అదే మరి ట్యాంక్ బాండి మీద ఒక విగ్రహం లేదు మరి లండన్ ఆల్బర్ట్ మ్యూజియం మీద చరిత్ర ఉందని చెప్తున్నావు మరి ఇండియన్స్ ఎందుకు గుర్తుపట్టలేదు పాఠ్య పుస్తకంలో లేదు రేణుకా ఇలా మా గుడి గోల్కొండ కోటలు ఇప్పుడు ఉన్నది చూసినావా ఆయనే కట్టిండు ఆయనే కట్టిండు ఇక్కడ బీసీలను బీసీలో ఏం అంటే పూజార్లుగా పెట్టిండు ఉస్మానాబాద్ అని వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లా ఆడ రేణుకాయలమ్మ గుడి కట్టిండు హుజురాబాద్ దగ్గర ఆడ పెద్ద గుడి కట్టిండు అట్లా ఈయన ఏం చేసిండు అంటే ఆయన పద్నాలుగు కోటలు జయించినాక హరిజన గిరిజన సాకలి మంగలి కుమ్మ రెడ్డిస్ అని ఉండలే అప్పుడు అని లేదు దూరేఖ అందరూ కూడా రాజ్యం ఇచ్చిండు ఒక్కొక్క కోట ఒక్కొక్క కులానికి ఇచ్చిండు పదహారు వందల డెబ్బై ఎనభై తొంభైలనే ఆయన అప్పుడే ఇచ్చాడు అప్పుడే ఇచ్చిండు ఇచ్చినాక ఏమైందంటే ఆయన ఇప్పుడు ఔరంగజేబు కొడుకు కాంబక్షి ఉన్నాడు అయితే ఈయన ఏం చేసిండంటే గోల్కొండ జయించినాక ఏం చేసిండే ఎర్రకోటని కొడతా అని చెప్పిండు అప్పుడు ఇక్కడ వెల్మధురల్ ఈ ముస్లిం దగ్గర వాళ్ళు కర్ణాటక రాసి భూములు గీములను రాసేటోళ్ళు వీళ్ళు అందరు వెల్మాస్ వాళ్ళు పోయి ఔరంగజేబు కొడుకు కాంప్లైంట్ చేశారు ఈ సర్దార్ పాప అన్న సామాన్యుడు కాదయా చాలా కమ్యూనిటీ ఉన్నది ఇది ఈయన గోల్కొండని చేయించుడు ఎర్రకోటను కూడా కొడతాడు ఈనా ఈయనను మాత్రం సంవరించాలని చెప్పి చెప్తే వాళ్ళు ఏం చేసిరు పదివేల మంది సైన్యం కిలాసాపురం కాటుకు వస్తే కొట్టుకుంటా కొట్టుకుంటా చంపేసిండు రెండోసారి చంపిండు మూడోసారి ఏం చేసిర్రు అంటే ఈయన దగ్గర ఉన్నటువంటి సబ్బండ జాతిని డబ్బులు పెట్టి కొనేసిరాలు సాయంత్రం పూట అటాక్ చేసారు తల్వారు తీసుకొని ఎంతోమందిని సంవరించి ఈయన ఒంగుమంట తాడెట్టు వంగేదట ఆ రోజులల్లో అయితే చీకట అయితే ఏంటంటే అప్పుడు డీటీ ఉండే కదా సర్వాయిపేట దగ్గర నూనె వాగని పేరు వచ్చింది ఆ నీళ్ళల్లో కూడా డీటీ ముట్టించి యుద్ధం చేసిండు ఎంతోమంది నరికిండు ఎవరు లేడు ఏమట అందరిని కొనేసిరు ఎవరి కోసమైతే నేను బహుజన రాజ్యం తీసుకొచ్చిను గోల్కొండ జయించినో ఒక్కర్లే నా దగ్గర చ ఎవరి కోసం చేయాలి వాడేమో ప్రాణంతో పట్టుకరామంటు ఔరంగజేబు నన్ను నా వాళ్ళు ఎవరు లేరు ఏమన్నా తెలుసా మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఈ దేశంలో పుడత దళిత బడుగు బలహీన వర్గాలను ఒక్కటి వేసి ఎర్ర కోటను కొడతా అని ఎగిరేసి గుండె పెట్టాడు అప్పుడు సచ్చిపోయాక ఔరంగజేబు సేనలు వచ్చి సచ్చిండ బతికిండా అప్పుడు ఆయన తలకాయని తీసి ఢిల్లీకి పంపారు కాంబక్షికు ఔరంగజేబు కొడుక్కి మొండం తీసి గోల్కొండ కోట కట్టి ఎవరైనా రాజ్యం కోసం వస్తే సర్వాయి పాపన్నకు జరిగిన పరిస్థితి జరుగుతుంది అని చెప్పి పది సంవత్సరాలు సావుకాడ కాడా పెళ్లి కాడ కళ్ళు దుకాణం కాడ ఎక్కడ కూడా పాపన్నకు అన్యాయం జరిగిందంటే వాళ్ళని సమణం అట్లా పది ఏళ్ళు నాకు ఏమైందంటే ఏకే బోయలు ఆయన ఈయన చరిత్ర ఇంటింటికి దాకుండా బుర్ర కథ లెక్క చెప్పుడు తిరుగుతుండు అయితే లండన్ల వాళ్ళు వాళ్ళు హిస్టరీ ఇస్ట్రీ ఏం చేస్తున్నారు అంటే ఏకే బోయలు ఈయన చరిత్ర రాసి లండన్ పంపిండ్రు లండన్ పంపితే వాళ్ళు ఏం చేసిండ్రు అంటే తెలంగాణ ప్రాంతంలో పదమూడు వందల అరవై నుంచి పదిహేడు వందల తొమ్మిది వరకు గొప్ప పోలు ఉన్నారు చరిత్రకారులు ఈయన నంబర్ వన్ అని చెప్పి ఈయన చరిత్ర లండన్ ఆల్బర్ట్ మ్యూజియంలో నిక్షిప్తపరిచారు ఇది ఆయన చరిత్ర దాన్ని మీరు సినిమాగా తీశారు తీసినాం రిలీజ్ ఆగస్ట్ ఇరవై ఏడులో రిలీజ్ అయింది ఇప్పుడు మీరు అండ్ హీరోగా రెండో సినిమా ఏంటది దయ్యాలు ఉన్నాయా ఉన్నాయా యా అనేటివి ఎట్లుంటాయంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు నీ నీ యొక్క కోరికలు తీరక ముందుకే నువ్వు మామూలుగా మనిషి అన్నప్పుడు వందేళ్ళలో బతాడు నీ శత్రువు ఓడనొచ్చి నిన్ను అన్యాయంగా చంపితే ఏమైతే నీ ఆత్మ అనేది పోదు వాని మీద ప్రతీకారం తీసుకుంటుంది అంటే నూటికి ఒకలిద్దరు జరుగుతారు అట్లా దయ్యాలు ఉంటాయి అందరు దయ్యాలు గారు నూటికి ఒకళ్ళిద్దరు ఏం చేస్తారు ఉంటాయి అవి ఏం చేస్తాయి అంటే అవి కనిపించాయి ఇప్పుడు నీకు నేను అన్యాయం చేసింది అనుకో నీ పిల్లల గోస ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తుంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య ఏం బాధలు చూసుకుంటా నా మీద అటాక్ చేస్తాయి ప్రేతాత్మ ఈ ప్రేతాత్మలకు మనిషి బతుకున్నప్పుడు నీకు ఏం పవర్స్ ఉండేవి చచ్చిపోయినాక పవర్స్ వస్తాయి ఆ పవర్ తోటి ప్రతీకారం తీసుకునేదే దయ్యం అంటాం దాని ప్రేతాత్మ అంట అది ఆ సబ్జెక్ట్ ఇప్పుడు రిలీజ్ ఇవి రేపు విజయవాడలో వస్తున్న బిజినెస్ కోసం రేపు దాన్ని సాటిలైట్ అమ్మడం అది చేయడం అంటే ఓటీడీ చేస్తాం థియేటర్లు కూడా రెండు రెండు ఓకే తర్వాత సరే ఇప్పుడు మీరు ఇందా నేను చెప్పినట్లు ప్రొడ్యూసరు ఇది రెండో సినిమా రెండిట్లో హీరో మీరే అప్పుడు రెండు వేల ఆరులో అయినా ఇప్పుడు ఇరవై మూడులో అయినా అది కాక మీరు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో యూత్ వింగ్కి సెక్రటరీ చేశారు యూత్ కాంగ్రెస్కి అసలు కాంగ్రెస్ కంటే యూత్ కాంగ్రెస్ బలంగా ఉండేది కదా ఒకప్పుడు అది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా యూత్ కాంగ్రెస్ నుంచి సంజయ్ గాంధీ వర్గం నుంచి ఎమ్మెల్యే ఫస్ట్ ఎనభై మూడులో ఎనభై ఐదు బై ఎలక్షన్ లో టీడీపీ నుంచిలాల్ వెళ్ళిపోయినకి పంపించేశారు అప్పుడు ఫస్ట్ టైం కూడా వెనకే ఇచ్చారు టికెట్ ఇచ్చింది ఓడిపోయి మదన్ మోహన్ గారి మీద ఆయన గురువు మీదే గురువు మీద గురువు మీదే ఓడిపోయింది సో అది విషయం ఇప్పుడు యూత్ కాంగ్రెస్ మీరు సెక్రటరీగా ఉన్నారు అప్పుడు నడిపించారు ఇక సరే అధ్యక్షుడు రావాల్సింది త్రుటిలో తప్పి వేరే స్టేషన్కి వెళ్ళిపోయింది బండి సో ఇప్పుడు పార్టీ పెట్టారు ఏంటి మీ గోల్ ఏంటి పార్టీ పెట్టడం ద్వారా నేను ఏంటంటే భారతదేశంలో ఏమవుతుందంటే నూట ఇరవై ఐదు సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ అనేది ఎస్టాబ్లిష్ చేసిరు ఎక్స్వైజ్ ఓకే తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఉండే అది కూడా ఓసీలే చేసిర్రు ఇది కూడా ఓసీలే చేసిర్రు మన బీజేపీ పార్టీని జనతా పార్టీని కూడా ఓసీలే చేసారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళు ఎన్టీ రామారావు కూడా ఓసీలే చేసారు ఆయన బీసీ చేయలేదా నేను పార్టీని ఎస్టాబ్లిష్ చేసేది చేసిండు ఎన్టీ రామారావు చాలా చేసిండు బీసీలకు ఈ పార్టీ నిర్మాణం చేసిండు కాబట్టి అయ్యారు కేసీఆర్ ఓసీ కాబట్టి తెలంగాణ పేరు మీద పార్టీ పెట్టిండు పంతొమ్మిది ఏళ్ళ కింద భారతదేశంలో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏమైతుందో అంటే ఓసీలు పెట్టిన పార్టీలల్లా బీసీలు జెండాలు మోస్తే ఇప్పుడు నువ్వు కిరాయింట్లు ఉంటావు బ్రదర్ కిరాయింట్లు ఉంటే వాడు ఏమంటాడు పన్నెండుగా ఆంగ్లే లైట్ బంద్ చేయి బాత్రూమ్ ఖరాబ్ చేయదు పది మంది వస్తే నీ ఫ్రెండ్స్ వచ్చారు అనుకో ఎంత ఇబ్బంది పెడతాడు కిరాయిడు నువ్వేమన్నా అంటే నేను కాల్ చేస్తారు మా బీసీల పరిస్థితి ఏముందో ఉంటే వింటున్నావా కిరాయి ఉన్నాడు పరిస్థితి ఉన్నట్టు ఉంటుంది కేసీఆర్ ఉన్నాడు బాగా కేసీఆర్ ఏం చేసిండు దళితును ముఖ్యమంత్రి చేస్తున్నాడు తీరామల్లకసీమన్నాడు వేరేలతోనే దళితుడు వద్దు పోయి కేసీఆర్ కూడా అనిపించిండు ఇవాళ ఎంతమంది రేళ్ళకి టికెట్లు ఇచ్చిండు ఎంతమంది విలమాలకు టికెట్ ఇచ్చిండు ఎంతమంది జనాభా బీసీ ఉండే అవన్నీ పోయినాయి వింటా ఇప్పుడు ఇండియన్ ఐకితా పార్టీలు ఏంటంటే కుల ప్రాతిపదిక బట్టి టికెట్లు ఇస్తాం టికెట్లు ఇస్తారు ఎగ్జాంపుల్ చెప్తున్నా భారతదేశంలో సపోజ్ ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి బ్రదర్ నేను ఏం చేస్తామంటే వీలైతే కూడా ఒక పది రాష్ట్రాలు పేస్తాం నాకు అధికారం వస్తే వింటున్నావా మేము ఏం చేస్తున్నాం అంటే ముగ్గురికి ముఖ్యమంత్రులు ఇస్తాం మైనార్టీలో జమ్మూ కాశ్మీర్ బీహార్ ఇట్లాంటివన్నీ అవసరమైతే హైదరాబాద్ కూడా ఏడు అసెంబ్లీ ఉన్నది తెలుసా అది కూడా సపరేట్ స్టేట్ చేసి పడదితాం వింటున్నావా అయిందా పదమూడు మంది బీసీలకు ముఖ్యమంత్రులు చేస్తాం రాసిన నేను మెనిఫెస్టోలా ఎస్సీలకు ఆరు ముఖ్యమంత్రులు ఎస్టీలకు మూడు ఓసీలకు మూడు జనాభా ప్రాకారంగా ముఖ్యమంత్రి ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణలో ఏంటి పరిస్థితి రాజకీయం తెలంగాణ ఇప్పుడు ఏమైందంటే తెలంగాణ పరిస్థితి ఏంటంటే కేసీఆర్ రెండు వేల ఒకటి నుంచి పోరాటం చేసిండు చేసిండు ఈ చేసినప్పుడు ఏమైందంటే అమ్మ ఏం చేసిందంటే ఆమె చిదంబరం హోమ్ మినిస్టర్ అయిండు మనోడు మహారాష్ట్ర నుంచి సింధ్యా అయిండు సుశీల్ కుమార్ షిండే వీళ్ళు ఏమైతుందో అంటే ఇక్కడ తెలంగాణ ఇగ ఇస్తారు తెలంగాణ అగ వస్తుంది ఇగ వస్తుంది అగ వస్తుంది ఇగ వస్తుంది అనుకున్న తెలంగాణ ప్రజలు విస్కెత్తిపోయి అవును సోనియా సోనియామ్మ ఏం చేసిందంటే తెలంగాణ ప్రకటించింది అవును ఎప్పుడో రెండు వేల పద్నాలుగు ప్రకటించింది ప్రకటించినప్పుడు మావాడు ఏం చేసిండు అంటే కేసీఆర్ కుటుంబ సమేతంగా కాళ్ళు పాదాభివందనాలు చేసిండు చేసినాక నిజాలు మాట్లాడుతున్నా చేసి ఏం చేసిండు హైదరాబాద్కి వచ్చిండు ఇక్కడ ఉన్న ఆంధ్ర లాబీ ఏం చేసిందంటే కేసీఆర్ కేసీఆర్తో మనం పంచాయతీ పెట్టుకోవద్దు సపరేట్ తెలంగాణ గురించి కొట్లాడిండు అయ్యా కేసీఆర్ని ఎంకరేజ్ చేసి ఏం చేసిండు అంటే నీ ఎంబడ మేము ఉంటాం నువ్వు సపరేట్ పార్టీ పెట్టుకో సోనియాగాంధీ గలవకు నువ్వు నీకు కావాల్సిన డబ్బు మేము ఇస్తాం అట్లా కేసీఆర్కి ఏం చేసిర్రు అంటే ఆంధ్ర వాళ్ళు ఓట్లేసిర్రు డబ్బు ఇచ్చిర్రు ఆయన అప్పుడు సోనియా గాంధీ ఎక్కడ పోయే మా కేసీఆర్ ఎక్కడ పోయే మా కేసీఆర్ అంటే అమ్మ సపరేట్ పార్టీ పెట్టుకోండి సపరేట్ పార్టీ అంటే ఈయన ఆర్గనైజ్ చేసుకుండు ఎస్సీని ముఖ్యమంత్రి అన్నాడు అయింది ఇది అయింది పోయింది అంతే అయిపోయింది కాంగ్రెస్లో ముఖ్యమంత్రి క్యాండిడేట్లు నలుగురు ఐదుగురు ఉన్నారు ఇక్కడ ఆడ ఏమైందంటే ఇప్పుడు చిన్న ఇంట్రప్షను కర్ణాటక ఎన్నికల తర్వాత ఇక్కడ కాంగ్రెస్ బలపడింది అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ మొన్నటిదాకా ఏముందంటే ఊహా మొన్నటిదాకా టీఆర్ఎస్ ఇట్లుండే బీజేపీ ఇట్లుండే కాంగ్రెస్ అయితే లో లెవెల్ ఉండే ఇప్పుడు అన్నీ ఈక్వల్కి వచ్చేసినాయి అన్నీ నలభై నలభై సీట్లకు వచ్చేసినాయి ఒక్కడే దెబ్బకు కాంగ్రెస్కు ఇరవై సీట్లు పెంచినంత పని వచ్చేసింది కేసీఆర్ ఒక ఇరవై సీట్లు తగినంత పని వచ్చింది ఇప్పుడు అందరు కూడా ఈక్వల్ పొజిషన్లో ఉన్నారు ఈక్వల్గా రేపు రేపు ఇరవై మూడు ఎన్నికల్లో ఇదే సంవత్సరం చివరిలో జరిగే ఎన్నికల్లో అక్టోబర్ నవంబర్ ఎన్నికల్లో ఎవరు ఈసారి అవకాశం ఉంటుంది ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడున్న ప్రజలు ఏమనుకుంటారంటే అయ్యా తెలంగాణ కోసం పన్నెండు వందల మంది చచ్చిపోయారు కేసీఆర్ కుటుంబాలు ఒకళ్ళు చచ్చిపోలే సరే రెండు సార్లు సీఎం చేసినాం ప్రజలు చేసిరు నేను చేయలే నువ్వు చేయలే కష్టపడ్డాడు ఇరవై ముండోడు పద్నాలుగు సంవత్సరాలు పార్టీని నడిపించిండు మంచుకు అని చెప్పేసి ప్రజలు ఏం చేసిర్రు నీకేసిరు ఇప్పుడు తెలంగాణ ప్రజలు మేధావులు అందరూ ఏమనుకుంటారు అంటే ఏ ఇప్పుడు మాకు బీసీ ముఖ్యమంత్రి కావాలి తెలంగాణ వచ్చింది అయిపోయింది ఈ ఈ మేధావులు అందరు ఏం ఆలోచిస్తారు అంటే వాళ్ళు ఏ రాజకీయ పార్టీలో జెండా పట్టుకొని తిరగరాలు అంటేనావా ఓట్ల కోసం కానీ మీటింగ్ల కోసం వాళ్ళు రారాలి అబ్జర్వ్ వస్తారు అబ్జర్వ్ చేస్తుంటారు రాజనీతిని వాళ్ళు ఏమనుకుంటారు అంటే మేధావులు తెలంగాణ ఒక్క బీసీ స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళ ఒక్కడైనా బీసీ కాడా కేసీఆర్ ఇంట్లో ఒక సావకపోయే మైనార్టీ యాభై వేల మంది కూడా ఉన్నారో లేరో లక్ష మంది కూడా ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు రెండు సార్లు రాయి ఈ స్వార్థం ఏది ఉండడే నేను ముఖ్యమంత్రి అయిపోయినా ఇక ఇప్పుడు ప్రధానమంత్రి అవుతా నా కొడుకు ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళీ నా మన్మడు ముఖ్యమంత్రి అవుతాడు అంటే ఆయన ఏమనుకుంటే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ లెక్క వాళ్ళు కాలేరా అంటే ఇక్కడ నడవదు ఇప్పుడు తెలంగాణ ప్రజలు తెలివికి వచ్చారు మిస్టర్ కేసీఆర్ నువ్వు ఇంటికి పో నువ్వు ఇంటికి ఓ అని ఇంటికి పంపిస్తాను ఎవరు పడతారు ఎవరు రోడ్డులో పడతాడంటే ఎవరైతే బీసీలకు ముఖ్యమంత్రి చేస్తారని అనౌన్స్ చేస్తారో రాజకీయంగా ఓకే 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 రాజకీయంగా ఎవరికి ఛాన్సెస్ ఎవరికి లేదు ఇంకో పార్టీ ఆ పార్టీ ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది బ్రదర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏమైతే తెలుసా ఏం భయం ఉంది తెలుసా మళ్ళీ రెడ్డిలో ముఖ్యమంత్రి అవుతారు కడిను నిజాలు చెప్పుకోవాలి కాంగ్రెస్ అనగానే మా జానారెడ్డికి వస్తారు నేను ఒక ముఖ్యమంత్రి అవుతా అంటాడు రేవంత్ రెడ్డి కష్టపడుతుండు అది ఎవరికి ఇష్టం లేదు బీసీ ముఖ్యమంత్రి అయితేనే జనము ఓట్లే బీజేపీ గెలిచే అవకాశం ఉంటుందా బీసీ అంటే ఎవరు బీసీ అంటే ఇప్పుడు బండి కూడా బీసీ ఈటలా బీసీ గాంధీ ఎవరు ఇప్పుడు ఏమవుతుందంటే బీజేపీకి ప్రాణం పోసిందే ఈటల నిజమా కాదా ఆయన నేను ఇస్తాను కడిను ప్రజలు ఏమంటారు అంటే ఇలా బండి సంజయ్ వాళ్ళు రాలే నేను ఏ పార్టీ లేకుండా ఇప్పుడు మాట్లాడుతున్నా ఊపిలువరని వచ్చింది కేసీఆర్ ఒక పోరాట యోధుడిని అంచివేసి ఆయనను పార్టీలకేది సస్పెండ్ చేస్తే ఓటుకు పదివేలు ఇచ్చిన ఈటల రాజేందర్ నా పార్టీ కాదు నా బీజేపీ కాదు ఈటల రాజేందర్ కేసీఆర్ మీద పోరాటం చేసి గెలిచినప్పుడు కేసీఆర్ ఫార్ములా ఓడిపోయినట్టారు అయిపోయింది కదా అంటే నేను జనరల్గా మాట్లాడుతున్నా ఎవరైనా బీసీ అంటే అక్కడ ఈటెల రాజేందరే ఇక్కడేను ఈటల రాజేందర్ వల్లనే బీజేపీ లైన్లోకి వచ్చింది బండి సంజయ్ ప్రకారం ఖాళీకి అధ్యక్ష పదవిస్తారంటారా మీ అనాలిసిస్ ఇచ్చే స్కోప్ ఉంది వాళ్ళు కమిటీ అంటున్నారు అరే ఒకటే కాదు ఇప్పుడు ఏముంటుంది అంటే డార్క్లో పెట్టొద్దిగా ఓపెన్ చేస్తే బీజేపీ లాభం ఈ లో పెడితే సోనియా గాంధీ ఇట్లా తెలంగాణ గురించి ఎట్లా ఏడిపించి ఏడిపించి ఇచ్చిందో ఒక ఐదేళ్ళ ముందు ఇస్తేనేమో కాంగ్రెస్ పార్టీ ఉండు ఆ ఇచ్చేదేందో అట్లా చేయకూడదు అది పద్ధతి కాదు ఇప్పుడు ఏపీలో నష్టపోయింది ఇక్కడ నష్టపోయింది దానివల్ల ఇండియా అనే దెబ్బ తినది బ్రదర్ ఫైనల్గా ఇక్కడ ఇండియన్ ఐక్యత పార్టీ ప్రజల కోసం ఏం చేయబోతుంది ఫైనల్గా క్లుప్తంగా ఇండియన్ ఐక్యతా పార్టీ అనేది రేపు తెలంగాణ నిలబడుతుంది తర్వాత మేము ఏం చేస్తామంటే మేము నూట పంతొమ్మిది నియోజకవర్గం పోటీ చేస్తాం మేము రాబోయే రోజులలో భారతదేశం ఒకటే ఈ మత పంచాదాలు సస్తర్ సస్తర్ర మీరు మతాల గురించి కొట్లాడవద్దు ఈ మత మార్పిడి ఇవి ఇవన్నీ నడవయి మేము అనేది మా పార్టీని ఒక పది పదిహేను ఏళ్ళు నేను అకుంఠిత దీక్షతోటి నేను పార్టీని నడుపుతా ప్రజలు గుర్తిస్తే వింటున్నావా అన్ని కులాలకు నేను చెప్పిన కదా ఎస్సీలకు ఇస్తా ముఖ్యమంత్రులు ఎస్టీలకిస్తాం మైనార్టీలకు ఇస్తాం రాసి రాసిపెట్టుకున్నా నేను మెనిఫెస్టోలా అన్ని కులాలకు ముఖ్యమంత్రులు వాళ్ళ జనాభా ప్రకారంగా ఇస్తాం నడిపిస్తాం ఇంకేం చేస్తాం ఇక నాకు అరవై ఏళ్ళు వచ్చినాయి ఓ పదిహేను ఇరవై వేలు దేశం కోసం పనిచేస్తా నాకు ఏ డబ్బు ఆశ లేదు నాకు ఉప్పదం ఆశ లేదు మీరు వంద కొంత శాతం ప్రజాసేవలో దిగారు కాబట్టి వంద కొంత శాతం సక్సెస్ కావాలని మీరు అనుకున్న ప్రజాసేవ నిర్విఘ్నంగా పూర్తవ్వాలని ఆ ప్రజాసేవ మీరు స్ఫూర్తిదాయకంగా నలుగురిని నిలవాలని టీవీ ఫార్టీ ఫైవ్ కోరుకుంటోంది స్పెషల్ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ హింద్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రస్తుతానికైతే ఇండియన్ ఐక్యతా పార్టీ ఈ ఈ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం మరీ ముఖ్యంగా సామాజిక వర్గ కోణంలో ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయడానికని వచ్చానని చెప్తున్న సందర్భం జయహింద్ గౌడ్ గారు ఇవి ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమ విశేషాలు చూస్తూనే ఉన్నాయి టీవీ ఫార్టీ మార్పు కోసం ముందడుగు